పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలకు మనం కోవాక్సిన్ వ్యాక్సిన్ను మన దేశంలో ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి ఓమైక్రాన్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా నాలుగు రెట్లు పెరగడం జరిగింది అమెరికా లాంటి దేశంలో దాదాపుగా రోజు ఐదు లక్షల కేసులు వస్తూ ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి మన దేశంలో కూడా గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని చాలాసార్లు కోరాం బూస్టర్ డోస్ ఇవ్వండి ఇతర దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు మన దేశంలో కూడా వ్యాక్సిన్లు వేయాలని గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం మరి కేంద్రం ఈ మధ్యనే నిర్ణయం తీసుకొని మూడో తేదీ అంటే ఇవాళటి నుంచి పిల్లలకు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించుకున్నాం పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తూ ఉన్నాం దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ నాలుగు వారాలు ఇరవై ఎనిమిది రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది కోవిషీల్డ్ అయితే మనము చాలా రోజులు వెయిట్ చేయాలి మూడు నెలలు వెయిట్ చేయాలి అందువల్ల ఈ కోవాక్సిన్లో ఇరవై ఎనిమిది రోజుల్లోనే మీరు సెకండ్ డోస్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ను వేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లు పిల్లల కోసం ప్రారంభించాం ఈ ఒక వెయ్యి పద్నాలుగు సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిదండ్రుల సమక్షంలో లేదా ఉపాధ్యాయుల సమక్షంలో డాక్టర్ సమక్షంలో మా యొక్క వ్యాక్సినేటర్లు ఈ పిల్లలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నాం హైదరాబాద్ మరియు పన్నెండు కార్పొరేషన్లలో మీరు పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మరి ఆ రిజిస్ట్రేషన్ అనుగుణంగా వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి చెప్పాం మరి అదర్ దాన్ దీస్ ట్వెల్వ్ కార్పొరేషన్స్ ఇతర పట్టణాలు ఇతర మండలాలు ఇతర పిహెచ్సీల్లో మాత్రం నేరుగా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తమ వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం కల్పించాం ముఖ్యంగా హైదరాబాదు కార్పొరేషన్లలో పిల్లలు ఎక్కువగా ఉంటారు రద్దీ ఏర్పడకూడదు అందరూ ఒక దగ్గర గుమికూడకూడదనే ఉద్దేశంతోనే మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చెప్పాం దీన్ని ఒక నాలుగైదు రోజులు సమీక్షించిన తర్వాత ఒకవేళ రష్ లేకపోతే దీన్ని కూడా రిలాక్స్